జైలర్ సక్సెస్ తో బౌన్స్ బ్యాక్ అయిన సూపర్ స్టార్ రజనీకాంత్ నెక్స్ట్ వేటాయన్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. దసరా కానుకగా రిలీజ్ అవుతున్న ఈ సినిమాకు తమిళనాట కాస్త ప్రమోషన్ చేసినా తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఒక్క ఈవెంట్ కూడా చేయలేదు. తాజా పరిస్థితుల నేపథ్యంలో ప్రమోషన్ లేకుండానే వేటాయన్ తెలుగు ఆడియన్స్ ముందుకు రానుంది. రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ వేటాయన్. జై భీమ్ ఫేమ్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ గా నటించారు రజనీకాంత్. అమితాబ్ బచ్చన్, రానా, ఫహద్ ఫాజిల్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లోనూ భారీగా రిలీజ్ చేసేందుకు రెడీ అవుతోంది చిత్ర యూనిట్. తెలుగులో వేటాయన్ మీద మంచి హైప్ ఉన్న చిత్ర యూనిట్ మాత్రం ప్రమోషన్ లైట్ తీసుకుంటుంది. అన్ని అప్డేట్స్ సోషల్ మీడియాలోనే రిలీజ్ చేస్తూ వస్తోంది. కోలీవుడ్ లో తమిళ ఆడియో రిలీజ్ ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసిన చిత్ర యూనిట్ తెలుగులో ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు. తాజాగా రజనీకాంత్ హెల్త్ పాడవడంతో హాస్పిటలైజ్ అయ్యారు. దీంతో ఇక ప్రమోషన్స్ కు హాజరయ్యే పరిస్థితి లేదు. అంటే తెలుగునాట వేటాయన్ కు సంబంధించి ఒక్క ప్రమోషన్ ఈవెంట్ కూడా ఉండదని తేలిపోయింది. అయితే ప్రత్యేకంగా సినిమాకు సంబంధించిన ఎలాంటి న్యూస్ లేకపోయినా రజనీ హెల్త్ కు సంబంధించిన న్యూసే వేటాయన్ ప్రమోషన్ కు హెల్ప్ అవుతుందన్న నమ్మకంతో ఉంది యూనిట్.